శాంతి ఈరోజుటి మొదటి తారీఖు జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటి ఈరోజు శివ్ బాబా తెలియజేసే మహావాక్యాలను విందాము బాబా తెలియజేస్తున్నారు మధురమైన పిల్లలు మొత్తం ప్రపంచమంతటికీ శాంతిని ఇవ్వడం ఒక్క తండ్రి పనియే కావుననే ఓ శాంతిదేవా అని అంటారు కావున ప్రైజ్ కూడా తండ్రికే లభించాలి ప్రశ్న ఏ పిల్లలు తండ్రిని పూర్తిగా అనుసరిస్తారు జవాబు ఎవరైతే తండ్రి సమానంగా పావనంగా అవుతారో వారే పూర్తిగా అనుసరించగలుగుతారు రెండో పాయింట్ ఎవరైతే పూర్తి ప్రేయస్సులుగా అయ్యారో వారే ప్రియుడైనటువంటి నన్ను అనుసరించగలరు అని అంటున్నారు బాబా ఇటువంటి ప్రేయసులనే నేను నా తోడుగా తీసుకువెళ్తాను కావుననే ఆవు తోక పట్టుకోవడం ద్వారా నదిని దాటగలిగినట్లుగా శాస్త్రాలలో చూపించారు ఇప్పుడు ఇక్కడ ఆవు విషయం కానీ తోక విషయం కానీ ఏమీ లేవు పాట నీవు ప్రేమ సాగరుడు ఓం శాంతి బాబ్ దాదాలు ఎరువురూ ఉన్నారు కదా ఆత్మలకు తండ్రి శివ బాబాయేనని ఇప్పుడు పిల్లలకు తెలుసు నేను పతిత పావనుడను నిరాకారుడను అని కూడా మీకు తెలుసు మీరు కూడా నిరాకారులే శాంతస్వరూపులే నిరాకారుడైన తండ్రి కూడా శాంతి స్వరూపుడే అలాగే ఆత్మ శాంతి స్వరూపమే ఆత్మస్వధర్మమే శాంతి మీ నివాస స్థానం శాంతిధామం యజ్ఞాలు మొదలైనవి రచించినప్పుడు శాంతి దేవ అని అంటారు ఎందుకంటే ఆ పరమాత్మ శాంతి సాగరుడు మొత్తం ప్రపంచమంతటికీ శాంతినిచ్చేది ఆ తండ్రియే శాంతి బహుమతులను పొందేవారు చాలామంది ఉంటారు ఎవరికైనా శాంతి బహుమతి లభిస్తే వీరు శాంతి స్థాపన చేసేందుకు నిమిత్తులయ్యారు అని అంటారు అందులో పెద్దవారి పేర్లను తీసుకుంటారు ఇప్పుడు మొత్తం ప్రపంచమంతటికీ శాంతి కావాలి లేకపోతే అశాంతిగా ఉండేవారు ఇతరులను కూడా అశాంతపరుస్తారు ఈ ప్రపంచమే రావణ రాజ్యం రావణుడు శత్రువు కదా రాముణ్ణి ఎప్పుడు శత్రువు అని అనరు రాముడి దిష్టి బొమ్మను ఎప్పుడు తగులబెట్టరు అలాగే త్రేతయుగ రాముణ్ణి లేక పరమపిత పరమాత్మని దిష్టి బొమ్మను తగులబెట్టరు రామరాజ్యం కావాలని అందరూ అంటారు కానీ రామరాజ్యం అని దేనిని అంటారో కూడా ఎవరికి తెలియదు కొత్త ప్రపంచం కావాలి క్రొత్త ఢిల్లీలో రామరాజ్యం ఉండాలి అని కేవలం అంటూ ఉంటారు క్రొత్త ఢిల్లీ అని అంటారు పేర్లు అనేకం పెడుతూ ఉంటారు ఢిల్లీ అన్నిటికీ రాజధానిగా అవుతుంది ఢిల్లీయే ఫరిస్తాన్గా ఉండేది రాధాకృష్ణులను కూడా అక్కడ చూపిస్తారు వీరిరువురు ముఖ్యమైన యువరాణి యువరాజులుగా అవుతారు కేవలం ఇద్దరే కాదు తప్పకుండా ఇంకా వేరేవారు కూడా ఉంటారు బాబా తెలియజేస్తున్నారు ఎనిమిది రాజ్యాలు ఉంటాయని అంటారు బుద్ధిని ఉపయోగించాలి సతీయుగంలో తప్పకుండా రాజ్యాలు కూడా ఉంటాయి ఇక్కడ కూడా ఎన్ని రాజ్యాలు ఉన్నాయో చూడండి వృద్ధి పొందుతూ పొందుతూ లెక్కలేనన్నీ అవుతాయి మొట్టమొదట ఒక ఊరికి మహారాజులు చిన్న చిన్న ఊర్లు కూడా ఎన్నో ఉన్నాయి కదా సతీయుగంలో ఇన్ని ఉండవు అక్కడ లక్ష్మీనారాయణుల పేరు ప్రసిద్ధమై ఉంటుంది రెండు వేల ఐదు వందల సంవత్సరాలు వారి రాజ్యము నడిచింది బాబా అంటున్నారు కానీ మనుషులు లక్షల సంవత్సరాలు గడిచింది అని అంటారు ఇది ఆలోచించవలసిన విషయం ఇది ఆత్మల కొరకు భోజనం వంటిది తండ్రి ఈ ఆత్మిక భోజనాన్ని మీ బుద్ధికి ఆత్మకు ఇస్తారు మీ బుద్ధి తాళం ఇప్పుడు తెరుచుకుంది ఋషులు మునులు మొదలైన వారంతా మాకు రచయిత మరియు రచనను గురించి తెలియదు అని అనేవారు ఇప్పుడు పిల్లలైన మీరు అలా అనరు మీకు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతములను గురించి తెలుసు మీరు మీ ఎనభై నాలుగు జన్మల చక్రమును తెలుసుకున్నారు ఆదిలో మీరు దేవీ దేవతలుగా ఉన్నారు మళ్ళీ మధ్యలో రావణుని ప్రవేశం జరగడంతో వికారులుగా అయిపోయారు ఇప్పుడు ఇది అంతం ఇప్పుడు పాత ప్రపంచ వినాశనమై మళ్ళీ ప్రారంభమవుతుందని మీకు తెలుసు ఆదిలో రామరాజ్యం ఉంటుంది మధ్యలో నుండి రావణ రాజ్యం ప్రారంభమవుతుంది బాబా చెప్తున్నారు ఇప్పుడు రావణరాజ్యం పూర్తయి రామరాజ్యం ప్రారంభమవుతుంది నరు నుంచి నారాయణుడిగా అవ్వాలి కదా ఇది సత్యనారాయణ కథ సర్వశాస్త్రమై శిరోమణి శ్రీమద్ భగవద్గీత అని మీకు తెలుసు శ్రేష్టంగా అయ్యేందుకే శ్రీమతము లభిస్తుంది శ్రీ అని శ్రేష్టమైన వారిని అంటారు దేవీ దేవతా ధర్మశాస్త్రమని గీతాశాస్త్రమునే అంటారని పిల్లలైన మీకు తెలుసు దాని ద్వారా దేవతా ధర్మ స్థాపన సంగమ యుగంలో జరుగుతుంది పావనంగా చేసేందుకు సతీయుగంలో పతితులు ఎవ్వరూ ఉండరు గీతను పతిత పావని అని అనడానికి వీల్లేదని మీకు బాబా అర్థం చేయిస్తున్నారు గీత ద్వారా పావనంగా అవ్వలేరు గీతా భగవానుడిని పతిత పావునుడు అని అంటారు ఇది బాగా గుర్తుంచుకోండి బాబా చెప్తున్నారు గీత ఆది సనాతన దేవీ దేవత ధర్మశాస్త్రం గీతా సమయంలోనే మహాభారి మహాభారత యుద్ధం కూడా జరిగింది దాని ద్వారా అనేక ధర్మాలు వినాశనమయ్యి స్థాపన జరిగింది గీతనే దేవీ దేవత ధర్మశాస్త్రము అని అంటారు దానిని బ్రాహ్మణుల శాస్త్రము అని అనరు బ్రాహ్మణుల పేరు గీతలో లేదు పరమపిత పరమాత్మయ్య వచ్చి ఈ బ్రహ్మ ద్వారా సర్వవేద శాస్త్రాలు మొదలైన వాటి సారాన్ని తెలియజేస్తారు సతీయుగంలో బ్రాహ్మణులు ఉండరని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు అక్కడ లక్ష్మీనారాయణులు ఉంటారు బ్రహ్మ తరువాత విష్ణువు బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన జరుగుతుందని చిత్రాలలో కూడా చూపించారు బ్రహ్మ మరియు విష్ణువు ఒకేసారి ఉండరు కదా బ్రహ్మ ద్వారా దేవీ దేవత ధర్మ స్థాపన జరుగుతోంది ఇది వివరంగా అర్థం చేయించవలసిన విషయాలు ఇప్పుడు పిల్లలైన మీరు శివ బాబా నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటారు మరి మీరు హక్కుదారులే కదా ముఖ్య ధర్మశాస్త్రాలు నాలుగు శ్రీమద్ భగవద్గీత మొట్టమొదటి శాస్త్రం దాని ద్వారా మొట్టమొదటి ధర్మస్థాపన జరుగుతుంది ఆ తర్వాత ఇస్లాములు బౌద్ధులు వస్తారు శ్రీమద్భగవద్గీతని కేవలం గీతలోనే వ్రాయబడి ఉంది ఇంకే శాస్త్రంలోనూ శ్రీమతము లేదు శ్రీమత్ ఇస్లామీ లేక శ్రీమత్ బౌద్ధి అంటూ శాస్త్రాలేవి లేవు శ్రీమద్ భగవద్గీత కేవలం ఒక్కటే దీని ద్వారా ఏ ధర్మ స్థాపన చేశారు ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపన జరిగింది స్థాపన అంతిమంలో జరుగుతుంది ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం బాబా అంటున్నారు ఇప్పుడు బాబా మనల్ని టీచర్ రూపంలో చదివిస్తున్నారు అన్నది బుద్ధిలో ఉండాలి బాబా మనకు తండ్రి మరియు శిక్షకుడు కూడా బాబా చదువు ద్వారా సద్గతిని చేస్తారు కావున వారు సద్గురువు కూడా తండ్రిని అందరూ స్మృతి చేస్తారు ఇప్పుడు గీతలో కృష్ణుని పేరును వ్రాసేశారు అతడు జ్ఞానసాగరుడు కాదు అతడిని జ్ఞానసాగరుడైన తండ్రి ఈ విధంగా తయారు చేశారు కావున వారు శిక్షకుడు కూడా ఇక్కడ మీరు క్రొత్త విషయాలను వింటారు శాస్త్రాలు మొదలైన వాటిని ఎన్నో చదువుతూ వచ్చారు ఇప్పుడు మీరు బాబా ద్వారా డైరెక్ట్గా వింటున్నారు ఇంతకుముందు మీరు శరీరధారులైన మనుషుల ద్వారా విన్నారు ఆత్మనైన నేను నిజానికి అశరీరిని ఆ తర్వాత మళ్ళీ శరీరాన్ని ధారణ చేశాను తండ్రి కూడా అశరీరియే శివలింగాన్ని తయారు చేస్తారు కదా ఆత్మ శరీరం ద్వారా వారిని పూజిస్తుంది హే పతిత పావన పరమాత్మ వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేయి అని కూడా పిలుస్తారు లింగాన్ని పూజిస్తారు కానీ వారు మనం పిలిచే ఆ పతిత పావనుడైన తండ్రినని భావించరు శివ భగవానుడు ఈశ్వరుడు అంటూ తలుచుకుంటూ ఉంటారు వారిని తండ్రి అని పిలిచినట్లయితే తండ్రి నుండి వారసత్వం లభించాలని బుద్ధిలోకి వస్తుంది మనకు వారసత్వం లభించింది కావున మనం పూజిస్తాం భారతదేశ వాసులకు తప్పకుండా వారసత్వము లభించింది కానీ ఎప్పుడు లభించిందో మర్చిపోయారు ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు మేము తండ్రి వద్దకు వచ్చామని పిల్లలు అంటారు శివబాబా బ్రహ్మతనువులోకి వచ్చి అర్థం చేయిస్తారు త్రిమూర్తి పేరు ప్రసిద్ధమైనది త్రిమూర్తి మార్గము అన్న పేరును కూడా పెట్టారు తండ్రి మహిమ ఎంతో ఉంది గీతలో కూడా ప్రేమ సాగరుడు సర్వుల సద్గతి దాత సర్వులకు సుఖశాంతులను ఇచ్చేవాడు సర్వుల దుఃఖహర్త సుఖకర్త అని వ్రాసారు వారు చాలా మధురమైన వారు కదా వారికన్నా ప్రియమైనటువంటి వారు ఇంకెవరు ఉండరు స్వర్గానికి యజమానులుగా చేసే తండ్రి తప్పకుండా మధురంగా ఉంటారు కదా వారు అనంతమైన తండ్రి పిల్లలు నా నుండి మీకు స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది కదా అని వారు అంటారు ఆత్మలైన మీరు కూడా సోదరులే ఇప్పుడు మీరు తండ్రి ద్వారా వింటున్నారు ఆత్మలందరూ తండ్రిని స్మృతి చేస్తారు తండ్రి మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని అంటారు పావనంగా చేసేందుకు తండ్రి ఇప్పుడు వచ్చారని ఆత్మ అంటుంది ఐదు వేల సంవత్సరాల క్రితం మిమ్మల్ని పావనంగా చేసేందుకు వచ్చాను ఇప్పుడు తండ్రినైనా నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి మరియు మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి ఏ పతిత పావన రా అని పిలుస్తారు లేక భజనలు చేస్తూ ఉంటారు పతిత పావన సీతారాం అని అంటూ ఉంటారు మరి వారు స్వయం పతితులే కదా ఈ ప్రపంచమే ఒక నరకం దీనిని రౌరవ నరకము అని అంటారు గరుడ పురాణంలో రౌచకమైన విషయాలెన్నో రాసేశారు ఇది చేస్తే ఇలా అవుతారు ఇలా అవుతుంది అని వ్రాసారు ఆవు తోక పట్టుకొని స్వర్గంలోకి వెళ్ళిపోతారు అని అంటారు ఇలా ఏదో రాశారు ఇప్పుడు జంతువుల విషయం ఏమీ లేదు మీరు గోమాతలు కదా మీ తోకను గాని మీ వీపును గాని ఎప్పటివరకైతే ఎవరూ అప్పటి అప్పటివరకు దారి లభించజాలదు తోక అయితే మీ తోక పట్టుకొని వెళతాము అని అంటూ ఉంటారు ఇప్పుడు తోక పట్టుకోవలసిన అవసరం లేదు కేవలం అనుసరించాలి సన్యాసుల అనుచరులు ఎంతోమంది ఉంటారు కానీ అనుసరించటం అనగా పవిత్రంగా అవ్వడం మీరు నిజమైన ఫాలోయర్స్ అనగా అనుచరులు మీ అందరినీ తిరిగి తీసుకెళ్లేందుకు నేను వచ్చాను అని చెప్తున్నారు బాబా మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి పావనంగా అవ్వకుండా బాబాను అనుసరించలేరు శివ బాబాను పూర్తిగా అనుసరించాలి మీరు అలా అనుసరించేందుకే ఇక్కడ కూర్చున్నారు భక్తి మార్గంలో కూడా నన్ను స్మృతి చేస్తూ వచ్చారు ఆత్మలు ప్రియుడైన పరమాత్మకు ప్రేయస్సులని మీకు తెలుసు ఆత్మలు వారిని స్మృతి చేస్తాయి మరి మిమ్మల్ని తీసుకెళ్లేందుకు వారు వచ్చారు నన్ను మీరు అనుసరించినట్లయితే నేను మిమ్మల్ని నా తోడుగా తీసుకువెళ్తాను అని వారు అంటే శివబాబా అంటారు ఎలా అనుసరించాలో కూడా వారు అర్థం చేయిస్తారు నేను పావనుడిని మీరు పతితులు కావున తప్పకుండా పావనంగా అవ్వవలసి ఉంటుంది కదా వికారులు అనుసరించలేరు నన్ను అనుసరించేందుకు నా సమానంగా పవిత్రంగా అవ్వండి అని చెప్తున్నారు బాబా నేను పతితులను నాతో పాటు శాంతిధామంలోకి తీసుకువెళ్తానా మనుషులు ముక్తిని పొందేందుకు ఎంతో భక్తి తపస్సులు దానపుణ్యాలు మొదలైనవన్నీ చేస్తారు ఎందుకంటే ఇక్కడ దుఃఖం ఉంది మేము మా ఇంటికి తిరిగి వెళ్ళాలి అని భావిస్తారు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి అని బాబా అంటారు నేను పావనంగా ఉన్నాను కావుననే మిమ్మల్ని పావనంగా చేస్తానని చెప్తున్నారు బాబా నేను బ్రహ్మతనువులోకే వస్తాను నేను రచయితను నేను ఈ బ్రహ్మతనువులోకి వస్తాను బ్రహ్మ ద్వారా బాబా దేవీ దేవతా ధర్మస్థాపన చేస్తారు మీరు బీకేలు శివ బాబాను అనుసరించాలని ఇప్పుడు తెలుసు నన్ను స్మృతి చేసినట్లయితే నేను మిమ్మల్ని తప్పకుండా పావన ప్రపంచంలోకి తీసుకువెళతాను అని బాబా ప్రతిజ్ఞ చేస్తున్నారు దీనికి ఇంకే ఉపాయము లేదు పతిత పావన అని అంటారు అప్పుడు దృష్టి పైకైనా వెళుతుంది లేక నీటి వైపైనా చూస్తారు గంగ పతిత పావని కాదు ఇవన్నీ సాగరం నుండి వెలువడిన నదులు ఇప్పుడు మీ తోకను పట్టుకోవాలి అంటే మిమ్మల్ని అనుసరించాలి మీరు పావనంగా అవ్వాలి నన్ను అనుసరించాలి అని చెప్తున్నారు బాబా అప్పుడే నా తోడుగా వెళ్ళగలుగుతారు మీరు నాతో పాటు ఉండేవారు ఇప్పుడు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తిరిగి పతితులుగా అయిపోయారు ఇప్పుడు మీరు మళ్ళీ నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అవుతారు మమ్మల్ని అనుసరించాలనుకుంటే మీ గృహస్థ వ్యవహారములను వదిలివేయండి అని సన్యాసులు కూడా గృహస్థులతో అంటారు నేను పరంధామంలో ఉంటాను అక్కడికి మీరు కూడా వస్తారా లేక ఇక్కడ విషయసాగరంలోనే ఉండడం మీకు ఇష్టమా హే పతిత పావనా రా అని మీరు పిలుస్తూ వచ్చారు ఇప్పుడు బాబా తన తోడుగా తీసుకువెళ్లేందుకు వచ్చారు వారు కల్పకల్పం వచ్చి మిమ్మల్ని వారి తోడుగా తీసుకువెళ్తారు మళ్ళీ సత్యయుగంలో మీరు చాలా సుఖంగా ఉంటారు ఈ లక్ష్మీనారాయణలు స్వర్గానికి యజమానులుగా ఉన్నారు కదా సుఖాన్ని ఇచ్చింది ఎవరు స్వర్గస్థాపకుడైనా తండ్రి మీరు మా జయంతిని జరుపుకుంటారని బాబా స్మృతిని కలిగిస్తున్నారు పరమపిత పరమాత్మ జయంతిని భారతదేశవాసులందరూ జరుపుకుంటారు ఇది నా జన్మస్థానం క్రైస్తవులు అంగీకరించరు వారు క్రీస్తునే నమ్ముతారు భారతదేశవాసులే శివ జయంతిని జరుపుకుంటారు ఇది సర్వుల పతిత పావునుడగ తండ్రి జన్మస్థానం తండ్రి అందరికీ సుఖమునిస్తారు సర్వులకు ముక్తిని ఇస్తారు మరి భారతదేశం ఎంత ఉన్నతమైనది డ్రామానుసారంగా ఎప్పుడైతే నా పిల్లలు చాలా దుఃఖితులుగా అయిపోతారో అప్పుడు నేను వారసత్వాన్ని ఇచ్చేందుకు వస్తాను అని బాబా అంటారు బాబా జ్ఞానసాగరుడు సుఖ సాగరుడు వారిప్పుడు పిల్లలకు వారసత్వాన్ని ఇస్తున్నారు మీరు నన్ను అనుసరించండి అని అంటున్నారు ఆత్మనైన నేను వికారిగా ఉన్నాను కావున శరీరం కూడా వికారిగానే ఉంది అని మీకు తెలుసు సత్యయుగంలో ఆత్మ పవిత్రంగా ఉంటుంది కావున శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది కావున ఇప్పుడు పావనంగా అవ్వండి అని తండ్రి అంటారు స్మృతి ద్వారానే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు ఆత్మలైన మనము సోదరులము అన్న పాఠాన్ని పక్కా చేసుకోవాలి చాలా ప్రేమగా ఉండాలి ఏ విధంగా బాబా ప్రియాతి ప్రియమైన వారో ఆ విధంగా ప్రియంగా అవ్వాలి సెకండ్ పాయింట్ బాబా సమానంగా పావనంగా అయ్యి బాబాను పూర్తిగా అనుసరించాలి బాబాతో పాటు తిరిగి శాంతిధామమైన ఇంటికి తిరిగి వెళ్ళేందుకు తప్పకుండా పావనంగా అవ్వాలి వరదానము స్మృతి ఆధారము ద్వారా మాయా చెత్త నుండి అతీతంగా అయ్యే సదాహర్షితముఖ భవ మరొకసారి వింద స్మృతి ఆధారము ద్వారా మాయా చెత్త నుండి అతీతంగా అయ్యే సదాహర్షితముఖ భవ వివరణ ఎటువంటి విషయం మీ ముందుకు వచ్చినా కేవలం దానిని బాబాపై వదిలివేయండి హృదయపూర్వకంగా బాబా అని అనండి అప్పుడిక విషయం సమాప్తమైపోతుంది ఈ బాబా అన్న పదమును హృదయపూర్వకంగా అనడమే ఇంద్రజాలం మాయ మొట్టమొదట బాబానే మరిపింపజేస్తుంది కావున కేవలం ఈ విషయంపై ధ్యానమును ఉంచినట్లయితే స్వయాన్ని కమలపుష్ప సమానంగా అనుభవం చేసుకుంటారు స్మృతి ఆధారంపై మాయ యొక్క సమస్యల రూపీ చెత్త నుండి సదా దూరంగా ఉంటారు ఎప్పుడు ఏ విషయంలోనూ అలజడిలోకి రారు సదా హర్షితంగా ఉండే ఒక్క మూడ్లోనే ఉంటారు స్లోగన్ పవిత్రత యొక్క ధారణను లేక ధర్మమును జీవితంలోకి తీసుకువచ్చేవారే మహాన్ ఆత్మలు అచ్చా ఓం శాంతి